రాష్ట్రంలో అన్న క్యాంటీన్లకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రారంభించిన 100 అన్న క్యాంటీన్లకు తోడు ఏడాది ఆఖరి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 300 వరకు అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేబోతున్నట్లు వెల్లడించారు. ఔత్సాహికులు ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ఆ మొత్తాన్ని అన్న క్యాంటీన్లకు డొనేషన్గా ఇవ్వాలని సీఎం శాసనసభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాతృత్వంతో అన్న క్యాంటీన్లను శాశ్వతంగా కొనసాగించేందుకు తోడ్పడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలకు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని శాసనసభలో సీఎం శ్లాఘించారు. కిలో 2 రూపాయల బియ్యం, టీటీడీలో నిత్యాన్నదానం వంటి విలక్షణ కార్యక్రమాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేసుకున్నారు. పేదల ఆకలి బాధలు తీర్చడమే జీవిత పరమావధిగా పెట్టుకున్న డొక్కా సీతమ్మ గారిని ఇప్పటికీ గోదావరి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారని గుర్తు చేశారు. ఇలాంటి మహానుభావుల స్ఫూర్తితో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లకు సైతం ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. పేదలకు భోజనం శుచిగా అందించడంలో అన్నా క్యాంటీన్లకు సాటిలేవని ప్రకటించారు. రోజుకు 100,000 మంది అన్నా క్యాంటీన్లలో భోజనం చేస్తున్నట్లు సభకు తెలిపారు. పేదవాడికి భోజనం పెట్టడం అనేది ఏదో దారుణ పెట్టి పెట్టడము అట కాకుండా ఒక ఆతిథ్యం కింద మర్యాదపూర్వకంగా అదే మారిగా ఒక గౌరవప్రదంగా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఐబీఆర్ఎస్ విధానంతో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్క ఆడియో వీడియో విజువల్ డిస్ప్లే పెట్టాం, ఎలక్ట్రానిక్ టోకెన్ పద్ధతి పెట్టాం. అన్నీ కూడా నిరంతర పర్యవేక్షణ, వెజల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆహార పదార్థాలు ఎట్టున్నాయి, ఏ విధంగా ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పెట్టి ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. అధ్యక్ష ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 34 లక్షల మంది అన్నా క్యాంటీన్లలో భోజనం చేసినట్లు సీఎం సభకు తెలియజేశారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్లు వివరించారు. ఇప్పటికి మీరు చూస్తే దగ్గర దగ్గర అన్నా క్యాంటీన్ ద్వారా 34 లక్షల మంది ఇప్పటికి భోజనం చేశారు. అధ్యక్ష, ఒక్కొక్క రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 350 మంది ఆవరేజ్ వస్తున్నారు. ఒక్కొక్క క్యాంటీన్లో ఆవరేజ్ను 550 మంది లంచ్కి వస్తున్నారు. రాత్రి 300 మంది భోంచేస్తున్నారు. అధ్యక్ష, అన్నా క్యాంటీన్ల నిర్వహణలో అక్షయ పాత్ర ఫౌండేషన్ అందిస్తున్న నిస్వార్థ సేవను సీఎం సభలో శ్లాఘించారు. ఏజెన్సీ ఐడెంటిఫై చేసినప్పుడు కూడా లాభాల కోసం కాకుండా సేవాభావంతో పనిచేసే ఆర్గనైజేషన్కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే అక్షయ పాత్రకు అప్పచెప్పాం. వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్డ్గా, చాలా క్రమశిక్షణగా అక్కడ వడ్డించే విధానం కూడా ప్రజల్ని మెప్పించే విధంగా ఒక అతిథి మర్యాద కానీ ఆప్యాయతతో వడ్డించడం కానీ పేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో భోంచేసి అవకాశం ఇవ్వడం కానీ ఇలాంటి మంచి సాంప్రదాయాలతో ముందుకు పోతున్నారు. తిరుమల కొండపై జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి ఇచ్చినట్లుగానే పేదల కోసం అందుబాటులోకి తెచ్చిన అన్నా క్యాంటీన్లకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా సీఎం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విజ్ఞప్తి చేశారు. దాతల నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తే ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని తెలిపారు. మీకు తోచిన విధంగా మీ బర్త్డే ఉంటే 1 సెంటరే పెట్టండి, లేకపోతే 10 మందికి ఇవ్వండి. మీకు తోచిన విధంగా చేయండి. మీకు శక్తి ఉంటే 1 జిల్లాకి ఇవ్వండి, ఇంకా శక్తి ఉంటే 1 రాష్ట్రం మొత్తం ఇవ్వండి. మీరు ముందు కావాలంటే బుక్ చేసుకోండి, ఆన్లైన్లో ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం. 96 క్యాంటీన్లను ఈ ఏడాది చివరి నాటికి పల్లెల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొత్తంగా 300 క్యాంటీన్లు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక సొసైటీ ఏర్పాటు ద్వారా అన్నా క్యాంటీన్లు నిరంతరాయంగా కొనసాగేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీఎం తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేద కార్మిక వర్గాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వివరించారు. ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా 100,000 మందికి నిరుపేద కూలీలకు కానీ, ముఖ్యంగా పట్టణాల్లో అయితే అధ్యక్ష అసంఘటిత కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్స్ వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అధ్యక్ష, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు వివరించారు.